చైనా భావజాలంతో అమెరికాలో పెరిగి అదే భావజాలంతో తమ దేశాన్ని వాటి రోజున అడుక్కు తినే పరిస్థితి ఇచ్చాడందామా లేకపోతే ఆపద పరిస్థితుల్లోకి తెచ్చాడందామా జో బైడెన్ చేసింది ఇప్పుడు ప్రజలందరూ చేత్కరిస్తున్నారు ఓ రకంగా జో బైడెన్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరగడానికి కారణమైంది ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో జో బైడెన్ చేతకాన్ని తన అసమర్థత ఈ నేపథ్యంలో జో బైడెన్ ఇప్పుడు చైనాని కనుక తిట్టకపోతే తనకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నట్టున్నారు అందుకని కొత్త స్టేట్మెంట్ అనేటువంటిది స్టార్ట్ చేశారు ఏంటి అంటే తాలిబన్లతో ఒప్పందం కోసం చైనా ప్రయత్నిస్తోంది ఇది నేను నమ్మకంగా చెప్పగలను అమెరికా నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో ఉన్న తాలిబన్లకు చైనా నుంచి నిధులు వెళ్ళినవి ఇది ఆయన స్పష్టం చేస్తుంది చైనాకి నిజమైన సమస్యలు తాలిబన్లతోనే వస్తాయి అందుకనే వాళ్ళు తాలిబన్లతో ఒప్పందం కోసం ప్రయత్నిస్తారు పాకిస్తాన్ రష్యా ఇరాన్లు కూడా ఇలానే చేస్తాయని నమ్ముతున్నాను వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయగలరో అదే చేస్తారు ఇది ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పటికే అమెరికా దాని ఏడు మిత్ర దేశాలు సమన్వయంగా వ్యవహరించే విషయం మీద ఓ అంగీకారానికి ఏట ఆఫ్ఘనిస్తాన్ విదేశీ ద్రవ్య రిజర్వను తాలిబాన్లు వినియోగించకుండా మేము ఆపాము కానీ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ వాళ్ళదే ఆధిపత్యం రాబోతోంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు జో బైడెన్ గారు చెప్తున్నారు మరి ఇది ముందస్తు వ్యూహంతో ఎదుర్కోవడం చేతకాకపోవడం అన్నటువంటిది ఆయన వైఫల్యమో కాదు ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి